విశాఖ యలమంచిల ఎమ్మెల్యే కన్నబాబురాజు పూడిమాడకలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విశాఖ ఎస్పీకి ఫిర్యాదు చేశారు మత్స్యకారులు. అయితే 150 కోట్ల విలువ చేసిన ప్రభుత్వ భూమిపై పోరాటం చేస్తే తమల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణరక్షణ కల్పించి భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. నా పేరు మండలం మత్స్యకారు. సుమారు 130 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురిందని గతంలో కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారికి టపా ద్వారా పంపించడం జరిగింది. అయితే ఆ భూమిని అక్కడ శాసనసభ్యులైనటువంటి కన్నబాబురాజు గారు, యువరు రమణమూర్తిరాజు గారు 40 ఎకరాలు, అలాగే తెలుగుదేశం నాయకులు లాలం భాస్కర్ గారు 4 ఎకరాలు, మొన్న ఈ మధ్య 2019లో 44 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతంలో 2013 వరకు ఈ భూమి 22 ఏళ్ళు ఉండి ప్రభుత్వ భూమిగా ఉండింది. 2016లో గెజెట్ రప్పించుకొని వీళ్ళిద్దరు కూడా భూమిని వీళ్ళిద్దరు కాజేశారనేసి మేమందరం మత్స్యకారులు ఆ ప్రభుత్వం వెనక తీసుకొని రద్దు చేసి మా మత్స్యకారులకు ఇవ్వాల్సిందిగా పోరాడుతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మేము పోరాటం చేస్తుంటే మాకు బెదిరింపు కాల్సి వస్తేనే మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఎవరైతే మేము పోరాటం చేస్తున్నామో మమ్మల్ని అందరూ కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. కాబట్టి మాకు ప్రాణహాని ఉందని మన జిల్లా రూరల్ ఎస్పీ గారికి మాకు రక్షణ కల్పించాలనేసి మాకు ఇప్పుడు వచ్చి రిపోర్ట్ ఇచ్చాం. అందుకని ఈ పత్రికాముఖంగా విలేకరుల ద్వారా అంటే మన మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనేసి ఈ పత్రిక విలేకరులందరూ కూడా మీడియా ద్వారా కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు, మాకు రక్షణ కల్పిస్తారన్నారు.